గోదావరి కృష్ణ ఉండే ఈ రాష్ట్రంలో పుణ్య నదులు ఉండే ఈ రాష్ట్రంలో ఈ దౌర్భాగ్య పరిస్థితి ఏంటని అడుగుతున్నా నేను సమాధానం చెప్పమంటున్నా ఆ రోజు పట్టిసీమ ద్వారా నీళ్లు తీసుకొచ్చి గోదావరి నీళ్లు ఈ యొక్క అక్వా రైతులకందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళ చెరువులకు నీళ్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది మార్కెట్ సేస్ 0.25% ఉంటే 1% పెంచారు అంటే 4 times పెంచారు అక్కడ నీళ్లు 10 times పెంచారు ఇక్కడ 4 times పెంచారు 31% ఫీడ్ పెరిగింది కరెంట్ ఛార్జీలు 3.45 రూపాయలు చేసి అక్వా రైతాంగం నడ్డి విరగ్గొట్టేశారు ఇంకో పక్కన ఉద్యానవన పంటలు హార్టికల్చర్ పంటలు రాయలసీమ మంచి క్లైమేట్ మంచి భూములు అక్కడ గాని హార్టికల్చర్ ని అభివృద్ధి చేస్తే భారతదేశానికి ఒక హబ్గా ప్రపంచానికి ఎగుమతులు చేసే కేంద్రంగా తయారు చేయాలని అరటి బొప్పాయి మామిడి దానిమ్మ బత్తాయి ఇలాంటి పంటలన్నీ కూడా హార్టికల్చర్ పంటలన్నీ అక్కడ ప్రోత్సహించాం దీని మీద ప్రాసెసింగ్ వెళ్ళాలనుకున్నాం ఈచ్ ప్రొడక్ట్ ని అరటి దానికి కావాల్సిన బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ కోల్డ్ చైన్ లింకేజ్ దగ్గర నుంచి హార్టికల్చర్ మొక్కలు అరటి మొక్కలు తయారు చేసేది ఎక్కడి నుంచి లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొచ్చి అనుసంధానం చేసి దానికి ముందుకోసరం పోయాం పులివెందల తెలుగుదేశం పార్టీలో సింహాద్రిపురం ఇప్పుడు కూడా జ్ఞాపకం నాకు అక్కడ అరటి చాలా బాగా పండిస్తారు పర్ క్యాపిట ఇన్కమ్లో జీఎస్టీపీ గ్రోత్లో ఏ రెండో మండలం వచ్చిందంటే అర్బన్ మండలాలతో సమానంగా పోయిందంటే అది కారణం నీళ్లు లేకపోతే పంటలు ఎండిపోతాయంటే బత్తాయి పంటలు నేను ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఎస్కార్ట్లు పెట్టి పోలీసులు పెట్టి పులివెందులకు నీళ్ళు ఇచ్చాం దానివల్ల ఆ రోజు ఆ పంట కాపాడుకున్నాం లేకుంటే పంట ఎండిపోయేది ఈరోజు ఆయిల్ పామ్ ఉంది ఆయిల్ పామ్ అయితే మలేషియాలో ఉంటే ఫస్ట్ టైం ఆయిల్ పామ్ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చింది ఎన్టీఆర్ తెలుగుదేశం దానివల్ల ఈరోజు ఇండియాలో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలాంటి ఆయిల్ పామ్ దెబ్బతినే పరిస్థితికి వచ్చింది సబ్సిడీ ఇవ్వడం లేదు మొక్కలు ఇవ్వడం లేదు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు ఏంటి దౌర్భాగ్యం ఏమైపోయింది డిపార్ట్మెంటు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఏమైందని అడుగుతున్నా మొత్తం నాశనం చేశారు నిన్న టమోటా చూశారు మీరు నేను ఈరోజు ఒక ఆర్టికల్ చూశా ఒక రైతు రాయలసీమలో 22 ఎకరాలు వేశాడు 3 కోట్ల రూపాయలు అతనికి ఆదాయం వచ్చింది కారణం ఏంటి ఆ రైతుకు 3 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది ఒక విండ్ ఫాల్ ఒక అదృష్టం నేను గర్విస్తున్నా కానీ ఏం జరిగిందని మనం ఆలోచిస్తే ఎప్పుడైతే ధరలు తగ్గుతున్నాయో ఆ రోజు మీరెవ్వరూ వాళ్ళకి మార్కెట్ ఇంటర్వెన్షన్ కానీ ఆర్థిక సహాయం లేకపోయే కొందకి ఈ పంటేసి నేను నష్టపోతాను కాబట్టి ఈ పంటేయడం మానేశాడు ఆ రోజు అందుకే నేను రైతు బజార్లు ఎప్పుడు పెట్టాను 25 ఏళ్లకు మునుపు రైతు బజార్లు పెట్టాను రైతు పండించిన పంట నేరుగా రైతు బజారుకు తీసుకొచ్చి అమ్మి ఇంటికి పోయే పరిస్థితి తీసుకొచ్చాం మళ్ళా 14 నుంచి మొబైల్ రైతు బజార్లు పెట్టాం అదే సమయంలో రేట్లు పడిపోతే గవర్నమెంట్ ఒక MSP ఇచ్చి అక్కడి నుంచి ప్రొక్యూర్ చేసి నేరుగా అన్ని రైతు బజార్లో అదే రేటుకు అమ్మమన్నాం కడాన ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా కూడా అమ్మిచ్చాం సప్లై చేశాం రోడ్డు మీద బారేయడం కంటే తింటే పౌష్టికాహారం పేదవాడికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేస్తే ఈరోజు ఏమైనా అడుగుతాను నేను దాని పర్యవసానమే టమోటా చూస్తే 150-200 రూపాయలు కేజీ ఈరోజు ఇండియాలో కూడా మళ్ళీ మనం చూస్తామంటే కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి ధాన్యం పండించే రైతాంగం నిలిపేస్తున్నారు వరేయడం మానేస్తున్నారు ఎక్స్పోర్ట్లు మానేశారు ఇప్పుడు అమెరికా మార్కెట్లో మీరు చూస్తే నిన్న మొన్న అక్కడ ఉండే ఇండియన్స్ అంతా
ఇంకా రైసు రాదనే భయంతో 2 నెలలకు 3 నెలలకు ఎగబడి షాపులకు వెళ్ళి కొనే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ముందు చూపుండి కరెక్ట్గా చేస్తే ఈ సమస్య రాదు. ఈ ముఖ్యమంత్రికి అడ్డచూపులు దొంగచూపులే. 24 గంటలు వేడి మీద కేసు పెట్టాలా, ఎవరిని హెరాస్ చేయాలా, ఎవరిని తిట్టాలా, ఎవరిని అవమానం చేయాలా, ఎట్ట దోచుకోవాలా, దోచుకుంటే ఎవడు రాస్తే వాడిని ఏం చేయాలా, ఎవరు మాట్లాడితే వాడిని ఎట్ట కొట్టాలా, ఇది తప్ప ఇంకోటి లేదు. నిన్ననే మీరు చూసుంటారు చంద్రబాబు నాయుడు గారు చాలా రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే అల్జీమర్స్ వ్యాధి పూర్తిగా ఆయనకి అటాక్ అయిందనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ తమ్ముడికి ఉంది. సో దాంట్లో ఏంటంటే వాళ్ళకి అన్నీ మర్చిపోతారు. సో ఏదో వాళ్ళు ఏదనుకుంటారో అదే జరుగుతున్నట్టు ఫీల్ అవుతారు. సో ఈరోజు చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అలాగే ఉంది. ముఖ్యంగా ఆయన నిన్న ప్రెస్ మీట్లో లేవనెత్తిన అంశాలలో గంజాయి పంట చాలా ఈజీగా పండుతుంది కాబట్టి ఈ రాష్ట్రంలో గంజాయి విపరీతంగా పండిస్తున్నారని మాట్లాడారు. సో ఆయనకి నేను చెప్పాలనుకున్నది ఒకటే, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు గంజాయి విపరీతంగా సాగు చేశారు. ఆ విషయం సాక్షాత్తు వాళ్ళ మంత్రులు గంటా గారు, అయ్యన్న పాత్రుడు గారే అనేక సార్లు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఏ విధంగా పిల్లల జీవితాలు నాశనం చేసే విధంగా వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు గంజాయిని అలవాటు చేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ బురద చల్లాలన్న ప్రయత్నం చేయడం సిగ్గుచేటు. ఎందుకంటే ఈరోజు ఎక్కడ ఎవరైనా పంట పెట్టినట్టు గంజాయిది కనుక తెలిస్తే దాన్ని ఏ విధంగా తగలబెట్టేస్తున్నామో మనం చూస్తున్నాం. అలాగే స్టెప్ అని ఒక వ్యవస్థను తీసుకొచ్చి ఉక్కు పాదంతో ఈ గంజాయి అనేది లేకుండా చేస్తున్న దాఖలాలు మనం కళ్ళారా చూస్తున్నా కూడా ఇలా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అని కూడా తెలియజేసుకుంటున్నాను. అండ్ రెండవది, చాలా హాస్యాస్పదంగా ఉంది ఆయన మాట్లాడిన మాట్లాడు. వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు, రైతుని జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవటం లేదంట, గిట్టుబాటు ధరలు ఇవ్వట్లేదంట, రైతు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించడం లేదని మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది ఆయన అధికారంలోకి వస్తే కరువు విలయతాండవం చేస్తుంది. చంద్రబాబు నాయుడు కరువు కవల పిల్లలు అనేది రాష్ట్రంలో ఉన్న అందరికీ తెలుసు. సో ఆయన ఉన్నప్పుడు రైతులు అలమటించారు, రైతుని పట్టించుకోకుండా వ్యవసాయం దండగాని వారి జీవితాలని నాశనం చేశారు. వాళ్ళు రోడ్డెక్కి ధర్నా చేస్తే వాళ్ళ మీద కాల్పులు చేయించిన పెద్ద మనిషి ఈరోజు రైతుల మీద ప్రేమ ఉన్నట్టు, రైతులకి తాను అధికారంలోకి వస్తే అన్నదాత కింద ఏటా 20,000 ఇస్తానని చెప్పి మాట్లాడటం చూస్తుంటే రైతులు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే అంపసయ్యం మీద ఉన్న రైతుల్ని మళ్ళీ బ్రతికించి ఒక గౌరవాన్ని కల్పించింది రైతు బాంధుడైన రాజశేఖర్ రెడ్డి గారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతుకి అన్ని విధాల అండగా నిలబడి రైతే రాజులాగా ముందుకు నడవటం మనం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు రైతులందరికీ గుర్తుంటుంది 2014 ముందు చంద్రబాబు నాయుడు ఏ విధంగా బేషరతుగా నేను అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఆయన రుణమాఫీ చేస్తానన్న అమౌంట్ 87,000 కోట్లు ఉంటే దాని వడ్డీ 24,000 కోట్లు ఉంది. సో మొత్తం కలిపి 1.11 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సి ఉంటే కోతలు పెట్టాడు, కోటయ్య కమిటీలు వేశాడు, కుటుంబానికి ఒకటే అన్నాడు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని పంగనామం పెట్టాడు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం హామీ ఇచ్చాడు, ఏం చేశాడు అని ఆయన మాట్లాడటం చాలా సిగ్గుచేటు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రామిస్ చేసింది ఏ విధంగా అయితే 12,500 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఇస్తామని చెప్పారు 4 ఏళ్లకి. కానీ ఇప్పుడు దాదాపుగా 5 ఏళ్లు కూడా ఇస్తామని 4 ఏళ్ళు ఇవ్వటం జరిగింది, అది కూడా 13,500 చొప్పున. అది కాకుండా మీరు చూస్తే ఏ విధంగా రైతులకి రైతు భరోసా కేంద్రం వాళ్ళ సచివాలయ పరిధిలోనే తీసుకొచ్చి రైతు ఎవ్వరూ ధర్నా చేయకుండా రోడ్డు ఎక్కకుండా వాళ్ళకు కావలసిన అన్నీ కూడా నష్టం జరిగితే ఇమీడియట్ గా నష్టపరిహారాన్ని అందించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని నేను ఘంటాపథంగా గర్వంగా చెప్పగలను. అలాంటి జగనన్న మీద దుమ్ము పోసే విధంగా
రైతులకి కళ్ళబొల్లి మాటలు చెప్పాలన్న ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేసిన రైతులు ఎవ్వరూ కూడా నమ్మే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అలాగే వైఎస్ఆర్ గారు ఫ్రీ కరెంట్ ఇస్తానన్నప్పుడు బట్టలు ఆరేసుకోవడానికి తప్ప ఆ వైర్లు దేనికి పనికిరావని ఆ రోజు మాట్లాడారు. కానీ వైఎస్ఆర్ గారు దాన్ని ఏ విధంగా అయితే ఫ్రీ కరెంట్ ఇస్తానని మాట ఇచ్చారో అది చేసి చూపించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పగట్టి పూటే ఏ విధంగా నాణ్యమైన కరెంట్ ఫ్రీగా ఇస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడితే రైతులు ఎవరు నమ్మే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే నేను సూటిగా కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నాను, వాటికి ఆన్సర్ చెప్పగలరా అని అడుగుతున్నా. రైతులకి మీరు చేసిన ప్రామిస్ ఏదైతే ఉందో బేషరతుగా పూర్తిగా రైతు రుణమాఫీ చేస్తానని ఎందుకు చేయలేదని అడుగుతున్నా. అలాగే రైతుల పంటలకు బీమా ప్రీమియర్ చెల్లించకుండా ఎందుకు పారిపోయారని అడుగుతున్నా. డ్రిప్ ఇరిగేషన్ బకాయిలు పెట్టి ఎందుకు వెళ్ళిపోయారని చెప్తున్నా. ధాన్యం కొనుగోలు కూడా డబ్బులు ఇవ్వకుండా ఎందుకు వెళ్ళిపోయారు. చివరకు ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు కూడా 5 లక్షల పరిహారాన్ని కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టిన దరిద్రపు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు. అలాంటి వాడు రైతులు ఎవ్వరు నమ్మే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక ముఖ్యమైన విషయం ఆయన మాట్లాడాడు. నువ్వేమన్నా దానకర్ణుడుగా ఏదో మీ ఇంట్లో భూమి లేదో పేదవాళ్ళకి పంచిచ్చినట్లు పోస్ కొడుతున్నావు అని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 50,000 ఇళ్ళని పేదవాళ్ళకి కట్టించడానికి మరి నిన్న భూమి పూజ చేస్తే మాట్లాడటం జరిగింది. చంద్రబాబు నాయుడు నేను సూటిగా అడుగుతున్నాను, రైతుల భూములే కదా ఇస్తున్నామన్నారు, మరి ఆ రైతుల భూముల్ని సింగపూర్, ఎవరైతే సింగపూర్కి చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కోట్ల ముడుపులు తీసుకొని ఇచ్చారే, దాన్ని డెవలప్మెంట్ అంటారా? సో అలాంటి నిన్నేమనాలి, దానకర్ణుడు అన్నారా లేదా కుంభకోణాల కర్ణుడు అన్నారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అయిన పేదలకి రాజధానిలో ఇల్లు ఉండాలి అని 50,000 మందికి ఈరోజు పెద్ద మనసుతో ఇల్లు కట్టించిస్తుంటే చూసి సహించలేక విమర్శలు చేయడం ఎంతవరకు సబబు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఎప్పుడో హాలిడే లాగా అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోస్తే సహించేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ